ఎవ్రీడే న్యూ ఇయర్ అందరికీ ఉండదు, గల్లీల్లో కంపెనీకి అస్సలు ఉండదు. ఆ కృష్ణుడే నాకు శక్తి, ఆ శక్తికి భక్తురాలిని నేను, కాబట్టి కళ్ళ ముందే కనబడుతున్నారు. ఇంకా జ్ఞాపకాలు అలాగే ఉండిపోయాయి. అంటే తిరుగొచ్చినట్టు, మా చుట్టే తిరుగుతున్నట్టు, ఏవో నక్కజిత్తులు వేస్తున్నట్టు కలొచ్చిందండి. ఆ కళ నిజమై అది ఏ విషయంలో ఉన్నా దాని నిజస్వరూపం బయటపడి నా కంటికి కనిపిస్తే దాన్ని ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసి మడత పెట్టి మంగళగిరి మాన్యాలకి పంపించాలన్నదే నా గోల్ అండి. ఆన్సర్ దొరుకుతుందంటారా? తప్పకుండా దొరుకుతుంది చిన్నమావయ్య, మీ కోరిక తీరుతుంది. సరే గారు, నా కోరిక తీరుతుందంటారా? ఎందుకు తీరదు, ఖచ్చితంగా తీరుతుంది. మీలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా అది దొరుకుతుంది, దానికి భర్త పూజ జరుగుతుంది. మాణిక్యం గారు, మీరు ఆవేశంలో ఉన్నారు. ఆల్ ది బెస్ట్. అందరూ చక్కగా మాట్లాడారు. మరి మీ సంగతి ఏంటి మేడం? అందరూ అయ్యారు, ఇక మీరే బ్యాలెన్స్. మీరు ఎప్పుడెప్పుడు మాట్లాడతారా, మీ అంతరంగం ఏంటి అని ఎదురు చూస్తున్నాం. సెలవు ఇవ్వండి. శ్రీకృష్ణాయ నమః, పరందామాయ నమః. నూతన సంవత్సరం అంటేనే కొత్త ఆలోచనలకు పునాది, పాత సంవత్సరం అంటేనే చేదు జ్ఞాపకాలకి సమాధి. రేపటి ఉదయం చిగురించే ఆశలకు నాంది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. నీకన్నా హానికరమా? గుడ్ జోక్. ఈ కొత్త సంవత్సరానికి నాకు ఒక అందమైన బంధం ఉంది. గత సంవత్సరంలో నాలో ఆవేశం, అసూయ, చిరాకు, ద్వేషం ఎన్నో ఉండేవి. కానీ ఇదే కొత్త సంవత్సరం రోజు బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు నాకు మామిడి చెట్టు కింద జ్ఞానోదయం అయ్యింది. నాలో ఉన్న అన్ని రుగ్మతలు చచ్చిపోయి నాలో ఉన్న ఒక కొత్త మనిషిని ఈ ప్రపంచానికి పరిచయం చేసింది ఈ కొత్త సంవత్సరమే. అప్పటినుండి బుద్ధం చరణం గచ్చామి అన్నట్టు ఆ బుద్ధుడు బాటలోనే పయనిస్తున్నాను. ఏ మనిషి అయినా ఏం సాధించాలన్నా ఆవేశంతో అంగుళం కూడా సాధించలేరు, ప్రేమతో మాత్రమే దేన్నైనా సాధించగలరు. అందుకే నేను అన్నింటినీ వదిలేసి ప్రేమను మాత్రమే పట్టుకున్నాను. సేవ మార్గం దైవ మార్గమని సేవ మొదలుపెట్టాను. ఎంతోమంది అనాథ పిల్లలకి కొత్త జీవితాన్నిచ్చాను. ప్రేమించడం, సేవ చేయటం తప్ప నా జీవితంలో మరొకటి లేదు. ఇదే సూత్రాన్ని రాబోయే సంవత్సరంలో కూడా కొనసాగించాలి, అదే నా ధ్యేయం. జీవితంలో ఏం కోల్పోయానో వాటన్నిటినీ ప్రేమతోనే సాధించాలన్నది నా లక్ష్యం. అవన్నీ సాధించాలంటే ఇక్కడ ఎంతోమంది సహకారం నాకు కావాలి. అందులోనూ మీనాక్షి గారు మొదటివారు. ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు, మీ అందరు చేయూత ఉంటే విజయం నాదే. ఈ సంవత్సరంలో ఏదైతే నేను సాధించలేకపోయానో వచ్చే సంవత్సరం ఖచ్చితంగా సాధిస్తాను. ప్రేమతోనే. నా దగ్గర దానికి ఒక పగడ్బందీ ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారమే వచ్చాను. ప్రేమతో సాధిస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనో జరిగిన తప్పునే రిపీట్ చేయను. అందరికీ కృతజ్ఞతలు. కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాగా, కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుందాం. రండి. చేసింది జోరుగా, హార్టీ వెల్కమ్ చెప్పేద్దామా హాయిగా. కొత్త కొత్త హూహల్లో తెలిపోటిగా, మనసులోని ఆశల్ని పంచుకో బ్రదర్. గుండె
నేలోని భావాలు గుప్పు మన్న ఈ వేళ కదిలల్లే కాలపు కన్నెకి టాటా చెప్పుదామా గోపి గారు. చచ్చ ఇప్పుడు కూడా గోపి గారేంటి? ఒరే అబ్బాయి, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. నీ నోరు ఏం లేదు అని చెప్తున్నా, నీ కళ్ళు మాత్రం ఏదో ఉంది అని చెప్తున్నాయిరా. ఇదిగో అన్నీ మర్చిపోయి హాయిగా పెగ్గే పెగ్గ. ఏం సిగ్గా, అంత శాఖవేంట్రా? చూడరా అబ్బాయి, ఈ ప్రపంచంలో దేవుడిచ్చిన వాటిలో రెండే రెండు నీకు పనికొచ్చేవి. ఏంటవి? ఒకటి మనసిచ్చే భార్య, రెండు మత్తెక్కిచ్చే మందు. ఇక మిగతావన్నీ వేస్టా. అందుకే చెప్తున్నాను, చక్కగా చుక్కేసి హ్యాపీగా ఎంజాయ్ చెయ్యి. వద్దు బాబాయ్, లేడీస్ ఉన్నారు, బాగోదు. అంటే వాళ్ళ ముందు తాగడానికి భయపడుతున్నావా? కాదు, మొహమాట పడుతున్నా. నీ మొహమాటం పోయే ట్విస్ట్ ఒక చెప్పనా బాబాయ్? మనవి జ్యూస్ లో కాస్తంత మిక్స్ చేసి పంపించేశా, ఆ తాగి వాళ్ళు ఏం చేస్తున్నారో ఒక్కసారి చూడు. అది వాళ్ళ రేంజ్, మన రేంజ్ కూడా తగ్గుద్దు. అందుకే పెగ్ వద్దు అనద్దు. సరే ఒకటి ఒకటే కానీ తీసుకో. ఎలా ఉంది? సమ్మగా ఉంది కానీ ఒక పెగ్గే పోస్తే పాపమంట బాబా. ఎవరికి రా? పోసినోడికి. అయ్యయ్యో, అయితే ఆ పాప నాకొద్దు, పుణ్యమే కావాలి. ఇంకో పెగ్గి నువ్వు తీసుకో. ఇది కాని ఒకటే ఒకటే అన్నావు, ఇప్పుడు మూడోది కనిపిస్తున్నావు. మూడొచ్చింది బాబాయ్. ఇంతే.
డాన్స్ చేయాలంటే జోష్ ఉండాలి, సరైన పేరు ఉండాలి. ఏయ్, మంచి పేరు కావాలి. పేరెవరు 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 చే అంత నెగటివ్ వైబ్రేషన్స్. అంత మగవాసన. ఇది ఇది కరెక్ట్. చూడు చూడండి, చందమామ లాగా ఉంది, చూస్తుంటే ముద్ద వచ్చేస్తుంది. సరైన చూడు దా. నీకోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోతే. పిల్లాని నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్లాని చూపుకి మెల్ట్ అయ్యా, పిల్లాని అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే, ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. ఓ మట్టి రొడ్డు లాంటి లైఫ్ లోకి తారు రొడ్డు లాగా వచ్చినావే, నువ్వు రాకపోతే బతుకు మొత్తం తారుమారయ్యేదే. సిగ్నల్స్ అందకుంటే ఏ ఫ్లైట్ తీరాన్ని చేరుకోదే, నీ ప్రేమ అందకుంటే నా జిందగీ ఇట్టాగా నవ్వుకోదే. పిల్ల నా చేతులెత్తి ఏనాడు, పిల్ల ఏ దేవుణ్ణి మొక్కలేదే, పిల్ల అయినా ఆ దేవుడి నిన్ను పంపితే కాళ్ళు పట్టుకున్న తప్పులేదే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే, ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. చెప్పాను కదా నేను వెళ్ళగలనని. వదలండి ప్లీజ్ అండి. వదలండి రే క్రిష్. సారీ. అయ్యో ఏమండి ఏమండి, లేవండి. అమ్మ మీనాక్షి పడుకొని లేమ్మా, ప్రశాంతంగా నిద్రపోతాడు. వాడు వద్దంటున్న బలవంత పెట్టి నేనే మందు తగ్గించాను, తప్పు చేశానమ్మా. అది కచ్చినమ్మవయ్యా, ఏమీ తినకుండా పడుకుంటున్నారు. ఇప్పుడు ఆయనున్న పరిస్థితుల్లో తినకుండా పడుకుంటే ఎలా చెప్పండి? ఏమండి లేచి ఫోన్ చేసి పడుకోండి, ఫోన్ చేసి పడుకోండి ప్లీజ్. మావయ్య మీరు లేపు కూర్చోబెట్టండి, నేను అన్నం కలుపుకొని తీసుకొస్తాను. అలాగే. ఒరే అబ్బాయి లేరా, కొంచెం తినేసి పడుకోరా. ఏంటే
అబ్బా, నాన్న అబ్బాయినావంటే నేనెవరో నీకు తెలియదు కదా. గోపి గారు అని పిలుస్తావు కదా, అలాగే పిల్ల. నేను నాకేమీ కాను, అసలు నేను ఎవరికి ఏమీ కాను. పెచ్చోడే రోడ్లో దొరికి నానాదని. అలా పిలవకు, నీకు నాకు మధ్య రిలేషన్ కలపకు. బాధేస్తుంది, మనసంతా బాధతో పిండేసినట్టు అయిపోతుంది. ఏమండి, ఏమైందండి, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? తెలీదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నా? తెలీదా ప్రాణంగా నుంచి అమ్మకు దూరం ఒంటరిగా బతుకుతున్నాను, నరకం అనుభవిస్తున్నాను. మనంతా నరకం అనుభవిస్తున్నప్పుడు ఎందుకు అలా దూరంగా ఉండడం? వచ్చేరా, మా ఇంటికి వెళ్ళిపోదాం, వచ్చేరా. ఎలా రాను, ఏ మొహం పెట్టుకుని రాను. పాతికేళ్ళుగా అమ్మ అమ్మ అంటూ అమ్మ చుట్టూ తిరిగిన వాడిని, ఈరోజు తన నా సొంత తల్లి కాదని తెలిసాక, నేను ఒక అనాథనని తెలిసాక ఏ మొహం పెట్టుకొని రాను. ఏమండి మీరే అలా ఫీల్ అవుతున్నారు, అంతే కానీ మేమెవరం కానీ అలాంటి ఫీలింగ్ లో లేవండి. ఉండరు, మీరు ఆ ఫీలింగ్ తో ఉండరు, ఎందుకంటే నా ప్లేస్ లో మీరు లేరు కాబట్టి. ఒక్కసారి నా వైపు వచ్చి ఆలోచించండి, ఆ బాధ ఏంటో అర్థమవుతుంది. మీరు చెప్పినట్టు ఇంటికి వస్తాను, మీతోనే ఉంటాను, కానీ సొంత మనిషిలా ఉండగలను, మీతో కలిసిపోగలను. ఏ రోజైనా నేను అనాథనే కదా అన్న ఫీలింగ్ వస్తే, వస్తే కాదు వచ్చేసింది, అందుకే తట్టుకోలేకపోతున్నా, ఆ బాధలో నుంచి బయటికి రాలేకపోతున్నాను. పది మంది ముందు నన్ను అనాథనని వెర్రివాణ్ చేసే బదులు నన్ను చంపేస్తుంటే హ్యాపీగా ఉండేది కదా. ఏమండి, ఏంటండి ఆ మాటలు? మీరందరూ అంటే కుండెల నిండా ప్రేమ, కానీ దాన్ని పొందలేని అందివలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. దీనంతటికి కారణం మీరు కాదు, నేనే. నేనే అంతా చేశాను, మీరందరూ కరెక్టే, అందుకే మీరంతా కలిసి ఉండండి, హ్యాపీగా ఉండండి. నేను ఇలాగే ఒంటరిగా బతికేస్తాను. ఏమండి, ఏంటండి ఇది? మంచిదాన్ని మీనాక్షి, కంపెనీ కోసం ఫ్యామిలీ కోసం నువ్వు కష్టపడుతున్నావు, గుడ్, కీప్ ఇట్. బాబాయ్, హర్ట్ చేస్తుంటే సారీ. సారీ మీనాక్షి. ఏమండి, ఏమండి, ప్లీజ్ బోన్ చేసి పడుకోండి. ఏంటి చిన్నమావయ్య ఇది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఏం అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికి ఏముందమ్మా, వాడు మనల్ని మర్చిపోలేకపోతున్నాడు, మాకంటే నిన్నే ఎక్కువగా మిస్ అవుతున్నాడు. వాడికి చిన్నదిన అంటే ప్రాణం, మనమంటే చచ్చింత ఇష్టం, అది ఇప్పుడు వాడి మాటలోనే తెలుస్తుందమ్మా. నీకు తెలుసు కదమ్మా, వీడిది చిన్నపిల్లాడి మనస్తత్వం, అనాథ అనే విషయాన్ని వాడు జీర్ణించుకోలేకపోతున్నాడు. దీనికి కారణం మనల్ని వాడు సొంత మనుషులుగా నా రక్త సంబంధం అని బలంగా ఫిక్స్ అవ్వడం. ఒక రకంగా మనం ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వాలమ్మా, ఎందుకంటే వాడి మనసులో ఏముందో ఒక క్లారిటీ వచ్చింది.
ఫ్యామిలీ కోసం కంపెనీ కోసం కష్టపడుతున్నావు మీనాక్షి, గుడ్, కీప్ ఇట్ అప్ అంటేనే అర్థం చేసుకోమా. గాయాలను మాన్పే మందే కద ప్రేమ, ప్రాణాలను పోసే సంజీవని ప్రేమ. రిసార్ట్లో ఉందని తెలుసు కూడా ఇంత రిలాక్స్గా ఉన్నాను, మీనాక్షిని లైట్గా తీసుకున్నాను. చా